Hi friends, welcome back to my channel Asia to Z Creations. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి టమాటా అండ్ ఎండురైల్ అండి. దాని కోసం నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర తీసుకున్నాను కట్ చేసి. ఇవి వచ్చేసి ఎండురైల్ అండి. క్లీన్ చేసేసుకొని వాటర్ బాయిల్ చేస్తున్నాను, దాంట్లో వేసాను అయ్యి. ఇట్లా ఎండురైల్ అనేవి వేడివేడి వాటర్లో ఇట్లా క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఇసుక అంతా క్లీన్ అయిపోయింది. లేదంటే ఆ ఇసుక అనేది కర్రీలో తగులుతూ ఉండిద్దండి మేము తినేటప్పుడు. ఇట్లా క్లీన్ చేసుకోండి చక్కగా. అండ్ ఒక బౌల్ తీసుకున్నాను నేను. బౌల్లో ఆయిల్ వేసి ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటాను. ముందుగా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఎండురైలు అనేవి వేసేస్తాను. చాలా ఈజీగా అండ్ తక్కువ టైం ఉన్నప్పుడు కూడా ఫాస్ట్గా అయిపోయే కర్రీ అండి ఇది. చూసారా మన ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లో నేను ఎండురాయలు అనేవి వేసుకున్నాను. ఇవి కూడా మొత్తం కలిపేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం టమాటా అనేది వేసుకుందాం. ఇదిగోండి టమాటా వేసేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకుంటాను ఆ టమాటా, ఎండురాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ వేస్తానండి. వేసి మగ్గించుకుందాము. వాటర్ అయితే వేయకూడదు, దాంట్లో ఉన్న వాటర్ చాలండి. టమాటాలో వాటర్ ఉంటుంది కదా, దాంతోనే అది మగ్గాలి. చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు చూసుకొని మనం వాటర్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. కలిపేసి మొత్తం మూత పెట్టేసి పెట్టేద్దాం. ఒక 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేయండి. చక్కగా మగ్గిపోతాయి టమాటాలు అనేవి. ఇదిగోండి చూసారా దీంట్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయింది. మన టమాటాలతో చక్కగా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాము. కారం అనేది మీ ఇష్టం అండి. ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు, తక్కువగా తినేవాళ్ళు ఉంటారు, మీ ఇష్టం అండి. అది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కారం వేసేసి కలిపి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇదిగోండి 10 మినిట్స్ తర్వాత నేను వాటర్ కలుపుతున్నాను దీంట్లో. వాటర్ వేసేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఆ గ్లాస్ వాటర్ వేసేసుకుని మొత్తం కలిపేసుకుని కొత్తిమీర వేసేసి లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పెట్టేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయిద్దండి. ఈ టైంలో కొద్దిగా సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. తక్కువ ఏమన్నా అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం. సరే నేను కొత్తిమీర వేసి ఒక 20 మినిట్స్ పాటు మూత పెట్టేసి వదిలేస్తాను. మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఈజీగా టమాటా ఎండురాయల కర్రీ అయితే రెడీ అయిపోయిద్దండి. ఇట్లాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.